కొన్ని సంవత్సరాల క్రిందట ఒక యవనస్తుడు ఒక అరణ్య ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. అలా అడవిలో నడుచుకుంటూ కొంత దూరం అయిన తర్వాత అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అలా ఆ యవనస్తుడు చెట్టు కింద కూర్చుండి ఉన్నటువంటి సమయంలో ఆ యవనస్తుడికి ఏమి ఊసిపోవట్లేదు. అటు ఇటు తిరిగాడు. తిరిగి మొత్తానికి ఒక చోటకు వెళ్ళేటప్పటికి ఒక సంచితో కొన్ని రాళ్లు కనిపించాయి. అయితే ఈ యవనస్తుడు ఆ అటవిలో ఆ యొక్క సంచితో ఉన్నటువంటి ఆ రాళ్లను తీసుకుని చెట్టు కింద కూర్చొని రాళ్లు విసురుతా ఉన్నాడు ఆ చెరువులోనికి. ఒకదాని తర్వాత ఒకటి అతనికి ఆ సమయం ఉన్నంత సమయం అలా ఇసురుతా చాలా సంతోషాన్ని అనుభవిస్తా ఉన్నాడు. అయితే ఒకదానికి మించి మరొక రాయిని దూరంగా ఇసరగలుగుతా ఉన్నాడు. ఇది ఈ విధంగా కొనసాగిపోతుంటుండగా కొంత సమయానికి ఆలస్యమైందన్న విషయం గుర్తించి తర్వాత ఆ యొక్క సంచిలో ఇక రెండు మాత్రము చక్కగా ఉన్నటువంటి రాళ్ళు అతని చేతిలో పెట్టుకుని అలా ఇసురుకుంటా తన ఇంటికి వచ్చేస్తా ఉన్నాడు. వచ్చేస్తున్నటువంటి మధ్యదారిలో ఒక వ్యాపారి ఒక బాటసారి నడుచుకుంటా అతనికి కనిపించాడు. ఆ బాటసారి అతనికి ఎదురయ్యి ఈ యవనస్తుడిని అడుగుతా ఉన్నాడు, ఓ యవనస్తుడా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అయ్యా నేను ఇలా అడవిలో నుండి వస్తున్నానండి అని చెప్పాడు. నీ చేతిలో ఉన్నటువంటి రాళ్ళు నాకు ఇస్తావా, నేను నీకు వాటికి డబ్బులు ఇస్తాను అన్నాడు. అయితే ఈ అబ్బాయి అన్నాడు అతను ఏ 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాడనుకుని, లేదండి నేను చాలా ఇష్టంగా వీటిని ఇంటికి తీసుకెళ్దాం, జ్ఞాపకార్థంగా ఉంటాయని అనుకుంటున్నానండి అన్నాడు. అయితే అవతలాయన అన్నాడు, అయ్యా ఈ 2 రాళ్ళు నాకు గనకిస్తే నేను 50,000 ఇస్తానన్నాడు. అంతే వెంటనే ఆ యవనస్తుడికి షాక్ అయినట్టు అనిపించి ఒకేసారి ఏడవడం ప్రారంభించాడు. ఏమయ్యా ఎందుకు అలా ఏడుస్తావు, ఎందుకు అలా ముఖం వికారంగా పెట్టుకుంటావు అని అంటాడు. అంటే యువతలు ఈయన ఇంకా ఆపట్లేదు ఏడుపు ఎంత మాత్రం. ఆయన అంటాడు, 2 కలిపి 75,000 ఇస్తానులే అన్నాడు. ఈయన ఏడుపు మరింత పెరిగిందండి. ఎంత మాత్రం ఆపకుండా ఏడుపు ఇంకా పెంచాడు. అయితే ఆయన అన్నాడు, ఇంకా 2 ఒక్కొక్కదానికి 50,000 చెప్పున 100,000 ఇస్తున్నాను, ఇంకో ఇచ్చే అనేసి 100,000 చేతిలో పెట్టి రాళ్ళు 2 తీసేసుకున్నాడండి. ఇప్పుడు మనవాడు ఆ 100,000 చేతులు పెట్టుకుని దొల్లేస్తున్నాడు రోడ్డు అంతా పడిపోయి. ఎందుకు దొల్లుతున్నాడో ఆ వ్యాపారికి అర్థం కావట్లేదు, ఆ బాటసారికి అర్థం కావట్లేదు. అయితే కొంతసేపటికి ఆ అబ్బాయిని కొంచెం కంట్రోల్ చేసి, బాబు నాయన ఎందుకు ఏడుస్తున్నావు, అసలు నీ ఏడుపు కారణం ఏంటి, డబ్బులు సరిపోకపోతే ఓ 10,000 20,000 కలుపుతాలే అంటున్నాడు. అంటుంటే ఆయన అంటాడు, సార్ 2 100,000 వస్తాయని తెలుసుంటే ఒక్కొక్క రాయి 50,000 60,000 చేస్తుందని తెలుసుంటే బుద్ధి లేనివాణ్ణి, నేను ఆ యొక్క రాళ్ళన్ని బస్తాతో ఉంటే నేను దాన్ని తీసుకుని వెళ్ళి కొన్నేమో చెరువులో వేసాను, కొన్నేమో ఎంత దూరం ఇసరగలనా అన్నట్టు అంత దూరం ఇసిరేనండి అని అన్నాడు. అవునా నాయన అంత బుద్ధిమాన్ని పని ఎందుకు చేసావురా అంటే ఆ యొక్క కుర్రోడు అంటాడు, అయ్యా దీని విలువ ముందే తెలుసుంటే ఇవన్నీ ఎంత కష్టమైనా గానీ భుజం మీద నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ ప్రాంతానికి, నేను ఎక్కడ ఉంటానో ఆ ప్రాంతానికి తెచ్చేసుకుందనండి అన్నాడు. సో ఈ మాట జాగ్రత్తగా వినండి, 2 రాళ్ళు అతను తన ఇంటికి మోసుకుని వెళ్తా ఉన్నాడు. ఆ 2 రాళ్ళు తన జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారినాయి. ఈ రోజు ఒక మాట చెప్పనా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట వజ్రాల మూట లాంటిది. హల్లెలూయ. ఆ మాట 2 మోసుకుని వెళ్ళినా నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయ. దాని విలువ తెలియనంత వరకు దాన్ని దూరంగా పెట్టినా దాని విలువ తెలిసిన తర్వాత దాన్ని ఏ ఒక్కరు కూడా దూరం పెట్టనే పెట్టరు. ఒకవేళ విలువ తెలిసిన వాడు కూడా దూరంగా పెట్టాడంటే వాడంత వెర్రివాడు, అవివేకి, ఇంకా భూప్రపంచం మీద ఇంకెవడో ఉండడనే.